ఆంధ్రప్రదేశ్లో ఆర్భాటముగా మే 10వ తారీఖున గడప గడపకు అనే కార్యక్రమం పెట్టారు. ముందు గడప గడపకు వైసీపీ అనే నిర్వహిద్దాం అనుకున్నారు. గడప గడపకు వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే అది పార్టీ కార్యక్రమం అవుతుంది. ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పాల్గొనే అవకాశం ఉండదు. కేవలం పోలీసులు మాత్రం శాసనసభ్యుడికి మంత్రికి రక్షణ మాత్రం కల్పిస్తారు. గ్రామీణ శాఖ అభివృద్ధులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవ్వరూ కూడా పార్టీ కార్యక్రమాలు జెండాలతో నిర్వహిస్తున్నప్పుడు ప్రభుత్వ అధికారులు వాళ్ళ నియమ నిబంధనల ప్రకారం వాళ్ళు వెళ్ళకూడదు. అందుచేత అధికారులను వెంట పెట్టుకుని వెళ్ళాలని, అక్కడే పని అయినా అవ్వకపోయినా అక్కడుండే గ్రామ కార్యదర్శి, మున్సిపల్ శాఖ సిబ్బంది, ఇంజనీర్లకు అక్కడ దబాయింపుతో శాసనసభ్యుడు మంత్రి ఒక ఆదేశం ఇస్తాడు. అది అయ్యిందో అవలేదో ఇంజనీర్ గారు రాసుకోండి, ఇది చేసేయాలి, 24 గంటలు అయిపోవాలి, అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి, అమ్మా ఈయన చేయకపోతే నాకు మళ్ళీ ఫోన్ చేయని చెప్పి అంతా కూడా సినిమా సెట్టింగ్ బ్రహ్మాండంగా జరుగుతుంది. అధికారులకు ఆదేశాలు అయిపోతుంది. ఆ ఆదేశాలు ఎప్పుడు అమలు అవుతాయో, మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఫోన్లో దొరుకుతారో, అధికారులు మాత్రం పుస్తకము పెన్ను క్యాప్ కూడా పెట్టద్దు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఎప్పుడు ఏం చెప్తారో అని ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు రాసుకోవటానికి. అది పని అయిందో అవలేదో ఎక్కిచ్చేస్తారు. ఇంకా కొంతమంది తెలివితేటలతో నీ ఆధార్ కార్డు పట్టుకురా, నీ ఫోన్ నంబర్ చెప్పు, నీ ఇంటి నంబర్ చెప్పు, మొత్తం చరిత్ర అంతా ఎక్కించుకుంటారు. ఏం లాభం? ఎక్కించుకోవటమే అయింది, ఆ కాగితం మీదే ఉంటుంది. ఆ అధికారికి అది చేయటానికి ఆ పవర్స్ ఉన్నాయా, దానికి కావలసిన ఆర్థిక నిధులు ఉన్నాయా అనేది లేదు. ఈ విధంగా పార్టీ అంటే ప్రభుత్వ అధికారులు రారని, గడప గడపకు వైఎస్ఆర్ పార్టీ కాకుండా గడప గడపకు మన ప్రభుత్వము అని పేరు మార్చారు. ఆ మన ప్రభుత్వం అని పెట్టారు కనుక ప్రభుత్వ అధికారులందరూ కూడా తప్పనిసరిగా ఎమ్మెల్యేలు మరి మంత్రులు వెళ్ళినప్పుడు వెళ్ళచ్చు. ఇదేమి వాళ్ళ నియమ నిబంధనలు ఉల్లంఘించినట్టు అవ్వదు.